హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్. ఈరోజు మనం బబ్బర్లా చాట్ చేసుకుందామండి. ముందుగా నేను బబ్బర్లను ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్లో కడిగి పెట్టాను. దీనికి తగినంత నీళ్ళు, ఒక రెండు గ్లాసుల వాటర్ వేసి ఒక రెండు బాగా కడిగిన ఆలులు వేసుకున్నా. ఇందులోనే బాయిల్ చేసుకుందామని. జస్ట్ ఒక్క విజిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కావలసిన పదార్థాలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం పేస్ట్, ఆలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు కంచుడు పెట్టుకొని తగినంత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర కొంచెం వేగాక ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం వేగాక చిన్నగా తరుక్కున్న ఒక టమాటా తీసుకున్నానండి, అది వేసి కలుపుకుందాం. మంచి టేస్ట్ వస్తుంది ఈ చాట్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నండి. బాగా కలిపి ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను, సరిపోయేంత ఉప్పు. తర్వాత మనం ముందు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా బబ్బర్లతో పాటు ఆలు, ఆలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి, దాదాపు ఒక పావు కేజీకి కొంచెం ఎక్కువ ఉంటాయి బబ్బర్లు ఉడకబెట్టి. ఇలా కలుపుకోవాలి బాగా. ఈ పిల్లలకి మంచి పోషకాలు ఉన్న ఆహారం అండి, తప్పకుండా పెట్టాలి, బలమైన ఆహారం. అలాగే నేను ఇప్పుడు చింతపండు కొంచెం వేసుకున్నాను, చింతపండు రసం. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను చాట్ మసాలా వేసుకున్నానండి, హాఫ్ టీ స్పూను కొత్తిమీర పొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే అయిపోయినట్టేనండి మన చాట్. చాలా బాగుంటుంది ఇది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం షుగర్ వేస్తే మంచిగా పులుపు బ్యాలెన్స్ కూడా అవుతుంది లైట్గా. అంతే అండి, చా ఎంతో రుచిగల పోషకాలున్న డిష్ అయితే కంప్లీట్ అయిందండి. తప్పకుండా మీరు చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.